మాజీ మంత్రి బాలినేని పరిస్థితి ఇప్పుడు రెండు అడుగులు ముందుకి మూడు అడుగులు వెనక్కే అన్న చందాన మారిపోతుంది ఆయన వైఎస్ జగన్ మీద అలకబూని పార్టీ మారిపోయారు పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన కండువా కప్పేసుకున్నారు ప్రస్తుతం ఆయన జనసేన నాయకుడిగా ఉన్నారు కానీ ఆయనకి తగినటువంటి పాత్ర దొరకడం లేదు ఆయన ఆశించినంత స్థాయిలో ప్రాధాన్యత కనిపించడం లేదు దాంతో ఇప్పుడు జనసేనలో బాలినేని పరిస్థితి ఒక్కపోతగా మారింది వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కాసినంత స్వేచ్ఛగా ఒంగోలు వరకు అన్ని వ్యవహారాలకి తానే నడిపిన బాలినేనికి ఇప్పుడు ఒంగోలులో కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు కనీసం నగరంలో ఏర్పాటు చేసేటువంటి బ్యానర్ల మీద బాలినేని ఫోటో కూడా కనిపించట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమిలో భాగంగా మిత్రపక్షానికి తగిన ప్రాధాన్యత ఎలాగూ ఇవ్వడం లేదు అదే సమయంలో జనసేన శ్రేణులు పెడుతున్నటువంటి హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ అక్కడ కూడా బాలినేని ముఖం కనిపించడం లేదు అసలు బాలినేని పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది పవన్ కళ్యాణ్తో ఉన్న స్నేహరీత్యా జనసేన తీర్థం పుచ్చుకున్నప్పటికీ జనసేన శ్రేణులు మాత్రం ఆయన్ని ఆశించినంత మేర పూర్తిగా ఓన్ చేసుకున్నట్టుగా కనిపించట్లేదు దాంతో ఒంగోలు రాజకీయాల్లో ఇప్పుడు బాలినేని ఒంటరిగా మారిపోయినట్టు కనిపిస్తుంది ఒకవేళ జనసేన కాదనుకున్న టీడీపీ చేరనివ్వకపోయినా కనీసం తన వెంట వైఎస్ఆర్సీపీ నుంచి అయినా పెద్ద సంఖ్యలో శ్రేణులు వస్తాయని ఆయన ఆశించారు కానీ సుదీర్ఘ కాలంగా బాలినేని వెంట నడిచినటువంటి నాయకులు కూడా ఆయనకి ముఖం చాటేశారు బాలినేనితో పాటుగా జనసేన కండువ కప్పుకోవడానికి సిద్ధపడలేదు ఇది బాలినేని తీవ్రంగా కలచివేస్తుంది మనోవేదనకు గురి చేస్తుంది చివరికి ఆయన పార్టీలో చేరిక సందర్భంగా కూడా భారీగా హంగామా చేద్దాం పెద్ద స్థాయిలో అడావిడి చేసి భారీ సభ నెరవేర్దామని కూడా ఆశించారు అక్కడే పవన్ కళ్యాణ్ బ్రేకులు వేశారు కేవలం బాలినేని ఆయన ఒకరిద్దరు అనుచరులు మినహా మిగిలిన ఎవ్వరూ మంగళగిరి కార్యాలయానికి రావాల్వసరం లేదంటూ అడ్డుకట్ట వేశారు అక్కడితో మొదలైంది బాలినేనికి జనసేనలో అడ్డంకులు ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ విపక్షంలో ఉంది కాబట్టి వీడిపోయి అధికార పక్షంలో చేరదామని ఆశిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నామా లేదా అన్న అనుమానం బాలినేనిలో మొదలైంది బాలినేని శిబిరం కూడా ఇప్పుడు చాలా నిరాశగా కనిపిస్తుంది జనసేనలో తమకు తగినటువంటి ప్రాధాన్యత కానీ పాత్ర కానీ లేదన్న నిర్ధారణకు వచ్చేశారు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకత్వం ఎవరూ కూడా బాలినేని వైపు చూడటం లేదు బాలినేని ఒకప్పుడు అటు కాంగ్రెస్లో తర్వాత వైఎస్ఆర్సీపీలో జిల్లా మొత్తం చక్రం తిప్పినటువంటి నాయకుడు కానీ ఇప్పుడు కనీసం తన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మాట చెల్లుబాటుగానే పరిస్థితి వచ్చేసింది అధికారంలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా అన్నది ఆయనకు కూడా అర్థం కానటువంటి సందిగ్ధ స్థితి ఏర్పడింది అయితే ఇదంతా ఆయన కొని తెచ్చుకున్నటువంటి వ్యవహారమేనని చాలామంది భావిస్తున్నారు అటు అధికార పక్షం కూటమి నేతృత్వంగా అటు సహకరించకపోగా ఇటు విపక్షంగా వైఎస్ఆర్సిపి చేరదీస్తుందా లేదా అన్న సందేహం కూడా వస్తుంది ఇప్పుడు బాలినేని రెంటికి చెడ్డ రేవడగా మారిపోయారన్న అభిప్రాయం కూడా బలపడుతుంది ఇది బాలినేని లాంటి నాయకుడికి కొంత కష్టమైనటువంటి వ్యవహారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా విజయం సాధిస్తూ అనేక రకాలైనటువంటి విషయాల్లో ఒంగోల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటా అన్నది ఆయనకే అంతుపట్టనటువంటి విషయంగా కనిపిస్తోంది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒంగోలు ప్రాంతంలో కొత్త నియోజకవర్గం ఏర్పడితే అది వచ్చే ఎన్నికల నాడి తనకు కానీ తన కుమారుడు కానీ దక్కుతుందని అట్లా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించవచ్చని ఆయన భావించి కండువా మారిస్తే ఇప్పుడు పూర్తి ఉక్కపోత మధ్య అత్యంత సంక్లిష్టమైనటువంటి స్థితిలో తాను పడ్డానా అన్న అభిప్రాయానికి బాలినేను కూడా వస్తున్నారు ఈ నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి బాలినేని పరిస్థితి మరింత గందరగోళంలో దిక్కుతోసిన స్థితిలోకి నెట్టివేయబడుతున్నట్టుగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్